ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు సింపుల్ మేకప్ లుక్ చూపిస్తున్నాను. క్యాజువల్గా నేను ఎలా వేసుకుంటానో అది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మేకప్ వీడియో చూసేయండి. ఇప్పుడు నేను పతంజలి సౌందర్య అలోవెరాజల్ ఉంటుంది కదండి, దాన్ని ప్రైమర్గా వాడుతున్నాను. మీ దగ్గర బేబీ లోషన్ ఉంటే అది కూడా వాడుకోవచ్చు. నార్మల్గా బేబీ లోషన్స్ ఉంటాయి కదా, హిమాలయ, అవి వాడుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా ఫేస్కి అంతా అప్లై చేసుకోవాలి. ఒక 2-3 డ్రాప్స్ సరిపోతుంది. ఫేస్కి అంతా అప్లై చేసుకోవాలి అండ్ మన మెడకు కూడా అప్లై చేసుకోవాలి. అలా అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పాండ్స్ బీబీ క్రీమ్ వాడుతున్నానండి. పాండ్స్ బీబీ క్రీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి మేకప్ లుక్ వస్తుంది, నీట్గా కనిపిస్తుంది, ఫేస్ చాలా బాగుంటుంది. ఒకవేళ మేకప్ లుక్ నాకు అనిపించొద్దు, అసలు మేకప్ వేసుకుందా అన్నట్టుగా ఉండాలి అనుకుంటే లాక్మే సీసీ క్రీమ్ బాగుంటుంది. అదైతే మనం మేకప్ వేసుకున్నామా లేదా అన్నట్టుగా ఉంటుంది. సింపుల్గా అది కూడా చాలా బాగుంటుంది. కానీ మేకప్ లుక్ తెలియాలి అంటే మాత్రం పాండ్స్ బీబీ క్రీమ్ సూపర్గా పనిచేస్తుంది. ఇప్పుడు మన ఫేస్కి అండ్ మన మెడకి కూడా అప్లై చేసుకోవాలి. అది నేను కొంచెం ఒక 3 డ్రాప్స్ సరిపోతుంది, 2-3 డ్రాప్స్. కొంచెం నాకు ఎక్కువగా పడిపోయింది అక్కడ. సో ఎక్కువగా తీసుకుంటే ఇంకా తెల్లగా అయిపోతుంది. సో నార్మల్గా కొంచెం తీసుకోండి, ఒక 2 డ్రాప్స్ సరిపోతుంది. అది మన ఫేస్కి మెడకి మొత్తం అంతా సరిపోతుంది. అండ్ మీరు పాండ్స్ బీబీ క్రీమ్ ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నేను ఎక్కువగా మేకప్ కూడా వేసుకోనండి, ఓన్లీ వీడియోస్ కోసమే అప్పుడప్పుడు, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటాను. కానీ ఇంట్లో అయితే అసలు పౌడర్ కూడా వేసుకోను, చాలా న్యాచురల్గా ఉంటాను. ఒక బయటికి వెళ్తేనే వేసుకుంటాను ఏదైనా. సో అది మొత్తం మీ వెనక స్ప్రెడ్ చేసుకోవాలి మన ఫేస్కి అండ్ మన మెడకి. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో స్ప్రెడ్ చేయవచ్చు. నేను నార్మల్గా నా చేతితోనే అంతా రబ్ చేస్తున్నాను. చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి మనకు బిఫోర్కి ఆఫ్టర్కి, చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ కాంపాక్ట్ పౌడర్ చూపిస్తున్నాను. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, నేనైతే పౌడరే ప్రిఫర్ చేస్తాను. సో అందుకనే పౌడర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర కాంపాక్ట్ పౌడర్ ఉంటే అదే వేసుకోండి, నాకు పౌడరే బెస్ట్ అనిపిస్తుంది, అందుకే పౌడర్ వేసుకుంటున్నాను. ఇంకా పౌడర్ వేసుకున్నామంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మంచి లుక్ వస్తుంది. ఇంకా అంతకుమించి ఏం పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి. సో మన ఫేస్కి మెడకి అంతా పౌడర్ వేసుకున్న తర్వాత నేను నివ్యా లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకోవడానికి వ్యాజలిన్ని వాడుతున్నాను. కాకపోతే మీ దగ్గర నివ్యా ఇలాంటి మాయిశ్చరైజర్స్ ఉంటే ఇవి పెట్టుకోండి. నేనైతే నార్మల్ వ్యాజలిన్ అప్లై చేస్తున్నాను. సో డ్రై అవ్వకుండా బాగుంటాయి లిప్స్. అండ్ లిప్స్టిక్ ఆ షేడ్ నాకు చాలా ఇష్టం, మ్యాట్ లిప్స్టిక్, అది అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో ఇప్పుడు వ్యాజలిన్ అప్లై చేస్తున్నాను లిప్స్కి, మంచిగా డ్రైగా అవ్వకుండా మంచిగా స్మూత్గా ఉంటాయన్నమాట. సో ఇది నేను లిప్స్టిక్ కూడా ఎక్కువగా హెవీగా పెట్టుకున్నాండి, జస్ట్ అట్లా ఒక కలర్ లైట్గా కనిపించాలని చెప్పి కొంచెం పెట్టుకుంటాను. సో కింద 2 డాట్స్, పైన 2 డాట్స్ దాన్నే స్ప్రెడ్ చేస్తాను. అంతకుమించి పెట్టాను, ఇంక ఎర్రగా అయిపోతుందని. అండ్ ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ వాడుతున్నాను. ఇవి స్కిప్ చేసేయొచ్చండి, మీకు నచ్చకపోతే బయటికి వెళ్తేనే ప్రిఫర్ చేయండి, ఇంట్లో అయితే అవసరం లేదు. నార్మల్గా డైలీ ఇంట్లో ఏం పెట్టుకుంటాం, బయటికి వెళ్తే అప్లై చేసుకోండి, లేదంటే లేదు. నేను చూపించాలి కాబట్టి పెడుతున్నాను అంతే. ఇక్కడ లాక్మే మస్కారా వాడుతున్నాను అండ్ లాక్మే ఐ లైనర్. సో మన ఐస్కి అంటకుండా నార్మల్గా కింద నుండి పైకి జస్ట్ అలా పెట్టుకోండి. మళ్ళీ పైన అంటుకుందంటే ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది.
సో ఇప్పుడు ఇటు సైడ్ కూడా పెట్టుకొని స్లోగా పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు కోమ్ చేసుకుంటున్నాను. అంతే అండి, నేను నార్మల్గా అయితే ఇలాగే రెడీ అవుతాను, హెవీగా అస్సలు రెడీ అవ్వను. సో కోమ్ చేసుకొని పైకి అంతా దువ్వుకొని క్లిప్ పెట్టేసుకుంటాను అంతే. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్లిప్ పెట్టేసుకున్నాక అంత కొంచెం మొత్తం అంతా పైకే వెళ్ళిపోయింది కాబట్టి నేను నార్మల్గా క్యాజువల్గా కొంచెం హెయిర్ ముందుకంటాను. అలా కొంచెం ముందుకనేసి ఇంకో వదిలేస్తాను, ఇంకేం చేయను. అండ్ ఫైనల్గా బొట్టు పెట్టేసుకుంటే ఇంకా అయిపోయింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.